హాయ్ హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు థర్స్ కిచెన్ సమ్మర్ అనగానే ముందుగా గుర్తొచ్చేది డిహైడ్రేషన్ వడదెబ్బ సమ్మర్ లో చెమట రూపంలో శరీరానికి అవసరమైన మినరల్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి ఫాస్ఫరస్ మెగ్నీషియం సోడియం పొటాషియం ఇలాంటి మినరల్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి సో దీనివల్ల వల్ల రావటం లేదా కళ్ళు తిరగటం లేదా డ్రై స్కిన్ లాంటివి జరుగుతుంటాయి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సమ్మర్లో హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు ఫస్ట్ వాటర్ కంపల్సరీ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ తీసుకోవాలి దాహంగా ఉన్నా లేకపోయినా కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి వాటర్ని సమ్మర్లో మట్టి పాత్రల్లో తీసుకుంటే చాలా మంచిది మెటబాలిజంని ఇంక్రీజ్ చేయడానికి చాలా హెల్ప్ చేసింది అలానే నేచురల్గా వాటర్ని కూల్ చేసింది సో మట్టి గ్లాసెస్ కానీ మట్టి బాటిల్స్లో తీసుకుంటే చాలా మంచిది వాటర్ నెక్స్ట్ చాలా ముఖ్యమైనది మనకి ఈజీగా తీసుకోగలిగిన ఒక లిక్విడ్ ఐటెం మజ్జిగ మజ్జిగలో గుడ్ బ్యాక్టీరియా అండ్ ప్రోబయోటిక్స్ ఉంటాయి అలానే ఇది చెరు బ్యాక్టీరియాతో ఫైట్ చేయడానికి చాలా ఉపయోగపడిద్ది నెక్స్ట్ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ తీసుకుంటే చాలా మంచిది కొంతమంది వాటర్ని ఎక్కువ తాగలేదు సో దానికి బదులు ఏదైనా వాటర్ రిచ్ ఉన్న ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ తింటే మంచిది నెక్స్ట్ కొబ్బరి నీళ్ళు సమ్మర్లో ఎక్కువ స్వెట్టింగ్ ఉంటుంది సో ఈ స్వెట్టింగ్ ద్వారా ఎక్కువ మనం మినరల్స్ని లూజ్ అవుతూ ఉంటాం సో ఆ మినరల్స్ అన్నిటినీ రికవరీ చేయటానికి ఈ కోకోనట్ వాటర్ చాలా యూజ్ అవుతుంది ప్రిజర్వేటివ్స్ ఉండే గ్లూకోజ్ ట్యాంగ్ రజ్నా ఇలాంటివి తగ్గించి నేచురల్గా దొరికే కోకోనట్ వాటర్ ఆర్ ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి తీసుకుంటే చాలా మంచిది నెక్స్ట్ సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ తీసుకోవాలి నెక్స్ట్ విటమిన్ ఏ అండ్ సి ఉన్న ఫ్రూట్స్ ఆ వెజిటబుల్స్ కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి అలానే సమ్మర్లో డైజెషన్ తక్కువగా ఉంటుంది సో ఇలాంటప్పుడు ఆయిల్ అండ్ నాన్ వెజెస్ని కొంచెం దూరం పెట్టాలి అలానే రాగి జావ జొన్న జావ బార్లీ నీళ్ళు పల్చగా కాచుకొని తీసుకుంటే చాలా మంచిది అలానే కూల్ డ్రింక్స్ని కొంచెం అవాయిడ్ చేస్తే ఈ సమ్మర్లో చాలా బెటర్ అలా నేను మొక్కజొన్నలు తిన్నా కూడా చాలా మంచిది సమ్మర్లో స్నాక్స్ లాగా కానీ సలాడ్స్ కాంబినేషన్లో తీసుకుంటే ఐ హెల్త్కి చాలా మంచిది సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా హెల్తీగా ఉండొచ్చు డిహైడ్రేషన్ లేకుండా వంటదెబ్బ లేకుండా సమ్మర్లో చాలా హెల్తీగా ఉండొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ పెట్టండి తప్పకుండా షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్